రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వ ఓటులో చీలిక రావడం వల్లే కాంగ్రెస్ లాభపడింది తప్ప బలపడలేదన్నారు. 6 గ్యారంటీలకు నిధులకు ఎలా తెస్తారో స్పష్టత లేదన్నారు. గవర్నర్ ప్రసంగం చూస్తే 6 గ్యారంటీల అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అధ్యక్షుడి హోదాలో పార్లమెంటు ఎన్నికలపై కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని చెప్పారు. గవర్నర్ గారి తొలి ప్రసంగం ఆశాజనకంగా లేదు, నిరుత్సాహపరిచింది. వాస్తవానికి దూరంగా కేవలము పొగట్టల కోసమే కాంగ్రెస్ పార్టీ పాకులడినట్టుగా ప్రజా సమస్యల పరిష్కార దిశలో ఒక స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ యొక్క దుష్పరిపాలన అనంతరం ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన, ఈ అవినీతి కుటుంబ పాలన పోవాలి అని భావించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక వచ్చి కాంగ్రెస్ లాభపడిందే తప్పితే బలపడలేదు. కాంగ్రెస్ బలాన్ని ఏమాత్రం పుంజుకోలేదు.